ప్రభుత్వం వెంటనే స్పందించి కాలేజీలను కూడా భర్తీ చేయాలని చెప్పి ఈ వేదిక నుంచి డిమాండ్ చేస్తున్నాం. మిత్రులందరికీ కృతజ్ఞతలు. ఈరోజు మేము అడగగానే ఈటల రాజేంద్ర గారు ఈ కార్యక్రమానికి వచ్చారు. అయితే మా తరఫున జర్నలిస్ట్ తరఫున ఈటల రాజేంద్ర గారికి ఒక డిమాండ్, ఒక విన్నపం కూడా అనుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఎంతో కష్టపడ్డం, తెలంగాణ కోసం చిన్న పత్రికలు కానీ జర్నలిస్టులం కానీ వ్యక్తిగతంగా తెలంగాణ రావాలని ఆ రోజు రకరకాల ఇబ్బందులు ఎదుర్కొని తెలంగాణను సాధించుకున్నాం. తెలంగాణను సాధించుకున్న తర్వాత ముఖ్యమంత్రి గారు తెలంగాణ జర్నలిస్టులకు ఏదో చేస్తారని చెప్పి అనేక రకాలుగా భావించినాం. కానీ ఇప్పటి వరకు తెలంగాణ వచ్చిన 7 సంవత్సరాల తర్వాత ఒక్క జర్నలిస్టు కూడా గజం జాగా ఈ తెలంగాణ రాష్ట్రంలో రాలేదు. ఇండ్లు నిర్మించిస్తామని చెప్పి అనేక వాగ్దానాలు చేసి అనేక రకాల మాటలు చెప్పి మోసం చేసి ఏ ఒక్కరికి ఇల్లు ఇవ్వలేదు. కాకపోతే గొప్పగా చెప్పుకుంటున్నారు, ఇలా చాలా ఇబ్బందిగా అనిపించినటువంటి అంశం ఏంటంటే చనిపోయిన జర్నలిస్ట్ కుటుంబాలకు 2 లక్షలు ఇస్తున్నామని చెప్పి. మేమేమడుగుతున్నామంటే చనిపోయిన తర్వాత 2 లక్షలు 5 లక్షలు ఇచ్చుడు కాదు, కనీసం బతికున్నప్పుడు ఒక 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వమని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. అట్లనే ప్రతి జర్నలిస్ట్కి జిల్లాల్లో అయితే జిల్లా హెడ్ క్వార్టర్లో, చిన్న జిల్లాలు అన్నీ కాబట్టి జిల్లా హెడ్ క్వార్టర్లో, తెలంగాణలో అన్ని జిల్లాలలో జిల్లా హెడ్ క్వార్టర్లో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. అట్లనే 10 లక్షల రూపాయల విలువైనటువంటి హెల్త్ కార్డులు, హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులు ఇవ్వాలి. పిల్లలకు ఉచిత విద్య అట్లాంటి సౌకర్యాలు కల్పించాలి. అట్లనే 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు పనిచేసిన తర్వాత జర్నలిస్ట్ వేరే వృత్తి చేసుకోలేకపోతున్నాడు, అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు కాబట్టి ఇతర రాష్ట్రాల్లో ఉన్నట్టుగా పెన్షన్ సౌకర్యాన్ని కూడా కల్పించాలని చెప్పి మేము మా తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ వైపు నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ అన్ని అంశాలపైన కూడా ఈటల రాజేందర్ గారు మాకు ఒక హామీ ఇవ్వాలి. రేపు అసెంబ్లీ ఎప్పుడు మొదలైనా సరే ఆ అసెంబ్లీలో మా తరఫున వాళ్ళ వాణి వినిపిస్తా అని చెప్పి ఒక మాట ఇవ్వాలి. రెండో మాట ఏంటంటే ముఖ్యమంత్రిగా అంటే ఆయన స్పష్టంగా చెప్తా ఉన్నారు బీజేపీ అధికారంలోకి వస్తుంది అని చెప్పి చెప్తా ఉన్నారు కాబట్టి ఒకవేళ ఈ ప్రభుత్వంలో సాధ్యం కాకపోతే కనీసం మీరు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా మీరు ఈ సమస్యలన్నింటినీ పరిష్కారం చేస్తామని చెప్పి మాకు హామీ ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నా. రెండు విషయాలు, ఒకటేమో ఎక్కడ ఎవరు బాధితులున్నా బాధలు ఎదుర్కొనే వ్యక్తులు కావచ్చు, సంస్థలు కావచ్చు, వాళ్ళ పక్షాలు నిలవడమే నా బాధ్యత. మీకు తెలుసు ఇందిరాబాగ్ ద్వారా ఎన్ని సంఘాలు టెంటేజ్ ఉద్యమాలు చేస్తే వాటికి మేము మద్దతు ఇచ్చినాం. లేకపోతే జర్నలిస్టుల సమస్యల కోసం కూడా నా మద్దతు ఉంటుంది. నెంబర్ వన్. నెంబర్ టూ ఏంటంటే 100% రేపు అధికారంలోకి వచ్చేది బీజేపీనే కాబట్టి బీజేపీ అధికారంకి వచ్చిన తర్వాత అందరి పార్టీగా ఉంటుంది తప్ప కొందరి పార్టీగా, కొందరి ప్రభుత్వంగా ఉండేటువంటి ఆస్కారం లేదు. మూడోది ప్రోగ్రెసివ్గా ఉంటుంది తప్ప రిగ్రెసివ్గా ఉండేటువంటి ఆస్కారం లేదు. థ్యాంక్ యూ. ఇప్పుడు వందన సమర్పణ చేయాల్సిందిగా మా అఖిల భారత IFWU వర్కింగ్ కమిటీ సభ్యులు నరసింహ గారిని కోరుతా ఉన్నాం. మీడియా ప్రెస్కి పిలవగానే ఈటల రాజేందర్ గారు రావడం చాలా సంతోషం. అట్లాగే